ప్రస్తుతం బీఆర్కే ఫోన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, వారితో పాటు గతంలో 6 సంవత్సరాల పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మొన్న జరిగిన దురదృష్టకరమైన ఘటన ఏదైతే ఉన్నదో ఈ పేపర్ లీకేజీకి సంబంధించి సుదీర్ఘంగా సమీక్షించి మరి ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది. తదనంతరం ముఖ్యమంత్రి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాలను కూడా, ముఖ్యంగా తెలంగాణలోని యువత ఎవరైతే ఉన్నారో వారికి నివేదించమని ఈ సందేశం ముఖ్యమంత్రి గారి సందేశంగా వారికి తెలియజెప్పమని చెప్పి కూడా మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు 155 నోటిఫికేషన్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 37,000 పైచిల్కు ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విజయవంతంగా భర్తీ చేయడం జరిగింది. ఇందులో కొన్ని సందర్భాల్లో, ఇన్ఫ్యాక్ట్ ఒక పరీక్షలో అయితే ఏకకాలంలో 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఒకటిగా ఇప్పటికే పేరుగాంచింది. ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల మార్పులు, కాలానుగుణంగా సాంకేతికతను జోడించి చాలా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకొని పురోగమనంలో ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగానే వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనే ఒక సిస్టమ్ను కూడా తీసుకొచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డిజిటల్ పద్ధతుల్లో, డిజిటల్ కరెన్సీ ద్వారా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫీజు చెల్లింపుల విధానాన్ని కూడా తీసుకొచ్చింది. కంప్యూటర్ ఆధారిత టెస్ట్లను, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్లను అంటే సెంటర్లలో ఒకటే చోట కంప్యూటర్లు పెట్టి ఫేషియల్ రికగ్నిషను, బయోమెట్రిక్ పెట్టి వాటి ద్వారా టెస్టులు నిర్వహించే ఒక సాంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టింది, విజయవంతంగా నిర్వహించింది. ఈ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఇప్పటివరకు 99 పరీక్షలను కూడా నిర్వహించడం జరిగింది. అందులో 4.5 లక్షల మంది విద్యార్థులు లేదా ఉద్యోగార్హులు పాల్గొనడం కూడా జరిగింది. కమిషన్ని ట్రాన్స్పరెంట్గా, కమిషన్లో ట్రాన్స్పరెన్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజిటలైజేషన్ ద్వారా విస్తృతంగా ఎన్నో కార్యక్రమాలు కూడా తీసుకొచ్చింది. స్వయంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, యూపీఎస్సీ చైర్మన్ గారు 2 సార్లు తెలంగాణకు వచ్చి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న మార్పులు, చేర్పులు, వీటిని ఏ రకంగా వినియోగించుకోవచ్చు అనే దాని మీద కూడా అధ్యయనం కూడా చేసి వెళ్ళిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు, వాటి యొక్క మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చి మనం తీసుకొచ్చిన మార్పులు, చేర్పులు వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి వారి వారి రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. లెట్ మీ రిపీట్ దట్. గత 8 ఏళ్లలో భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 7 భాషల్లో, బెంగాలీ, మరాఠీ, కన్నడ, ఉర్దూ, హిందీ, తెలుగు, 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పరీక్ష జరిగింది అంటే ఏపీపీఎస్సీ మీద పుంకాను పుంకాలుగా ఆరోపణలు వచ్చేది. ఇంటర్వ్యూలో అది జరిగింది లేదా ఇంకోటి ఏదో జరిగింది, లోపలేదో ఒప్పందాలు జరిగినాయని ఆరోపణలు వచ్చేది. కానీ ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన, 37,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన ఏ ఒక్కరోజు ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఈరోజు వరకు రాలేదు. సమైక్య రాష్ట్రంలో ఆనాడున్న
పక్షపాత ధోరణిని ఇంకోటని ఇంకోటని అట్లాంటి ఆరోపణలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నడూ ఎదుర్కోలేదు. నిరుద్యోగ యువకులకు ఎందుకంటే ఇంటర్వ్యూల ప్రక్రియలో గతంలో తప్పులు జరిగినాయి, అందులో ఫేవరెటిజం అనేది ఉండేది కాబట్టే, పక్షపాత వైఖరి ఉండేది కాబట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియనే రద్దు చేసింది. కేవలం రిటర్న్ టెస్ట్, అందులో మెరిట్ లిస్టు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా చాలా చాలా పారదర్శకంగా ఈ 8-8.5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా ఓవరాల్గా చూసినట్టయితే ఈ వ్యవస్థలో మరి ఇప్పటిదాకా తీసుకున్న వివిధ చర్యల వల్ల చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నడిచినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే పనిచేసే ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పు ఈరోజు మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిన మాట వాస్తవం. ఇది జరగకూడని పని, ఖచ్చితంగా నివారించబడాల్సింది, దురదృష్టవశాత్తు జరగలేదు. అందుకే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు అందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర యువతలో ముఖ్యంగా భరోసానివ్వాల్సిన బాధ్యత, భరోసా నింపాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు 4 మంత్రివర్యులు, చీఫ్ విప్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా స్పష్టంగా చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈ ఇద్దరు వ్యక్తులే కాదు, టీఎస్పీఎస్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ప్రవీణ్ అనే ఒక వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఒకసారి నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా మాది. 100% ఈ విషయంలో తెలంగాణలోని యువత ఎలాంటి రెండో అభిప్రాయం కూడా మీకు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నా, ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కాదు, ఇది కేవలం ఇండివిజువల్ ఇద్దరు ఇండివిజువల్స్ చేసిన తప్పు.